శివ శంకర గిరిజారమణ శంభో మహాదేవ శివ శంకర గిరిజారమణ శంభో మహాదేవ శివ శంకర గిరిజారమణ శంభో మహాదేవ శంభో. నమస్కారం. ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అనగానే నరకాసురుని వధే గుర్తొస్తుంది. నరకాసురుని వధించి నరులందరికీ వాళ్ళ జీవితాల్లో వెలుగులను విరజిమ్మిన సత్యభామ శౌర్యం, అలాగే చెడుపై మంచి సాధించే విజయానికి ప్రతీకే ఈ దీపావళి. అలాంటి ఈ దీపావళి విశిష్టర్ గురించి మరిన్ని విషయాలు శ్రీమతి దంటు మాధవి గారిని అడిగి తెలుసుకుందాం. రండి అమ్మా. నమస్కారం. నమస్తే. మనకి దివాళీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే స్టోరీ నరకాసురుడు సత్యభామ, శ్రీకృష్ణుడు సత్యభామ నరకాసురుని వధించటం. అది పిల్లలందరికీ కూడా దివాళీ అనగానే క్రాకర్స్, చిచ్చుబుడ్డి కాల్చామా, మతాబుల్ కాల్చామా, ఇట్లా ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్గా చేస్తారు. ఈ నరకాసురుని వధే కాకుండా ఇంకా ఏవైనా పురాణ గాథలు ఉన్నాయా మనం దివాళీ జరుపుకోవడానికి? ఒకసారి అవేంటో మాకు కొంచెం వివరించండి. దీపావళి అంటే ఫస్ట్ దీపాల ఆవళి, దీపాలయ వరస, అది దీపాల ఆవళి. దీపాల తోరణం, దీపాల వరసని, వరస అంటే ఒక లైన్, అది దీపావళి. అసలు దీపావళి అర్థం ఎందుకు దీపావళి చేసుకుంటారు అంటే ఆశ్వేజ మాసం తర్వాత వచ్చేది కార్తీక మాసం, అంటే చలి మంచుతో కూడినటువంటి వాతావరణం. పూర్వీకులు అంటే మనం ఇప్పుడు లైట్లు ఆధునిక యుగంలో ఉన్నాం, పూర్వీకుల యుగంలో ఈ దీపాలు లేవు. కేవలం వాళ్ళ ఈ దీపాల మీదే వాళ్ళ యొక్క జీవన ఆధారం కదా. సో ఆ దీపాల ఆధారం కోసం ఆ మంచు పొద్దున్నే స్నానం, అంటే కార్తీక మాసం అంటే శివుడికి ఇష్టమైన మాసం, పొద్దున్నే లేచి ఆ చెరువు దగ్గరికి వెళ్ళి స్నానం చేయాలి, అక్కడి నుంచి శివాలయంలో పూజ, ఇవన్నీ కావాలంటే వాళ్ళకి దారి వెలుతురు కావాలి. ఒక రకంగా మందులు పడితే అది అసలు నిజం. ఆ తర్వాత పండగ కింద మనం దాన్ని ప్రాముఖ్యత ఇచ్చాం. మాసం మొత్తం కార్తీక మాసం మొత్తం అంటే పొగ పడుతూ ఉంటుంది, మంచు పడుతూ ఉంటుంది, ఏం కనపడదు. దారి కావాలి, దారి కావాలంటే మనకు ఒక వెలుతురు కావాలి కదా. ఆ వెలుతురు కోసం దీపాల యొక్క వరస దీపాలు ఒక ఇంటి ముందు నుంచి మొదలు పెడితే మొత్తం వరుస దీపాలంతా కూడా వెళ్ళేది. అది దీపాల ఆవళి, దీపావళి కింద అయింది ఒక రకంగా. అది అందరికీ తెలిసిన అదే నరకాసురుడుని కృష్ణుడు, సత్యభామ కాదు కృష్ణుడే వధించాడు, కాకపోతే సత్యభామ కూడా ఆవిడ యొక్క శౌర్యాన్ని అంటే ఆడది కూడా అన్నిట్లోనూ ఇది అని తెగు చూపించగలదు అని ఆ ఊరికి ఆవిడని ఒక ఉదాహరణగా కృష్ణుడు పక్కకి నుంచి కాసేపు చూపించాడు అంతే. అసలు చంపింది నరకాసురుడి కృష్ణుడే, సత్యభామ కాదు. అది అందరికీ జగమెరిగిన కథ లోక ప్రచారంలో. ఇంకొక కథ అంటే రావణాసురుడుని చంపి రాముడు మళ్ళీ అయోధ్యకి వచ్చిన కారణం ఈరోజు వచ్చాడని ఒక ప్రచారంలో ఉంది ఒక కథ. ఇంకో కథ ఏంటంటే మహాభారతానికి వెళ్తే పాండవులు వాళ్ళు వనవాసం చేశారు, అరణ్యవాసం వాళ్ళు కూడా చేశారు కదా, అది వాళ్ళు అజ్ఞాతవాసం చేశారు. ఆ అజ్ఞాతవాసం కంప్లీట్ చేసుకుని తిరిగి మళ్ళీ వచ్చినప్పుడు అదే రోజు వాళ్ళు వచ్చారు మహాభారత కథనం ప్రకారం తీసుకుంటే. ఇట్లా రెండు రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత అందరూ పండగ చేసుకున్నారు అక్కడ ప్రజలందరూ కూడా. ఇక్కడ రామాయణంలో అయోధ్య ప్రజలు, మహాభారతం తీసుకుంటే పాండవులు ఉన్న ప్రదేశం, మరి వాళ్ళ కొలువుకి వాళ్ళు వచ్చి మళ్ళీ విరాట్ కొలువుకి వస్తారు కదా, ఆ కొలువు అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళకు దీనికి వచ్చి అక్కడే తిరిగి వాళ్ళ మళ్ళా. అందుకని ప్రజలందరూ కూడా వాళ్ళకి స్వాగతం చెప్పడానికి ఆ దీపాల యొక్క ప్రాముఖ్యత దీపావళి చేసుకుని, అంటే ఇంటి ముందర పిల్లల చేత నరక చతుర్దశ రోజు సూర్యోదయం ముందర పిల్లల చేత తలంటి స్నానాలు చేయించి కాల్పిస్తారు. ఎందుకంటే ఆ ఇంటి ముందు ఉన్నటువంటి ఇది పోతుంది అని. దీపావళి అంటే అమావాస్య రోజు వస్తుంది దీపావళి. ఆ యొక్క అమావాస అంటే ఏమిటి, చీకటి. ఆ చీకటిని తరిమి కొట్టడానికి వచ్చేది వెలుతురు అనేది అదే కదా, దాన్ని వెలగొట్టేది వెలుతురు. ఆ వెలుతురు సూర్యోదయంగా ముందర మామూలుగా లేవమంటే పిల్లలు లేవరు. దీపావళి టపాకాయలు అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు, పరుగులతో ఊరుకులతో లేస్తారు. అందుకని ఆ సూర్యుడు ఉదయించే ఆ టైంలో సూర్యోదయం ముందర పిల్లలు లేపి పెద్దవాళ్ళు ఉంటే తలకి నూనె పెట్టి
తలంటి అది ఆ నూనె ఏంటంటే నువ్వుల నూనె పెడతారు. ఆ నువ్వుల నూనెలో ఏముంటుంది, వెచ్చదనం ఉంటుంది. ఆ చెదలదనాన్ని పిల్లలకి జలుబులు అవన్నీ అటువంటి రుగ్మతలు రాకుండా అలాంటి పోసి పిల్లలకి ఆ పొగ వల్ల లోపల ఉన్నటువంటి పోతాయి. మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కూడా శుభ్రత పరిశుభ్రత. అది దీపావళి ఒక రకంగా. దీపాల వరస చక్కగా ఇంటి ముందు దీపాలు, మామూలుగా మనం అనే దీపాలు పెట్టాం ఇంటి దీపాలు. ఇది దీపావళి. ఇంకా తీసుకుంటే 3 రోజుల నుంచి మొదలవుతుంది. అంటే ధనత్రయోదశి అని ఉత్తరాది వాళ్ళు చేస్తారు, ధన్తేరస్ అంటారు వాళ్ళు. మనం ఏం చేస్తామంటే ధనత్రయోదశి అని పురాణ ప్రకారంగా ఒక కథ ఉంది. ఎందుకంటే ద్వాపర యుగంలో ఒక ఆవిడ అతని భర్త మరణ, ఆ రోజు ఆవిడ భర్త మరణకాలం సమీపిస్తుంది. యమధర్మరాజును అడ్డగోవడానికి ఆవిడ రాత్రి అంటే 8 గంటల తర్వాత అంటే 9 రాత్రి అవుతుండగా 10 లోపల ఆవిడకి ఏం చేస్తుందంటే ఇంటి నిండా దీపాలు పెట్టేస్తుంది. ఆ దీపాల దీనికి ఆ వెలుతురికి ఆయనకి ఎంత వెలుతురు అంటే అది చెప్పలేనంత వెలుతురు ఆయన. ఆ యమధర్మరాజు ఏం చేస్తాడంటే లోపలికి రాలేడు. అది ఒక రకంగా కథ. త్రయోదశి అంటే లక్ష్మీదేవిని ఆవాహన చేస్తూ జ్యేష్ఠాదేవిని, జ్యేష్ఠాదేవి అంటే మళ్ళీ మన ఇంట్లోనే మన ఆడదే జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవి ఎవరంటే సూర్యుడు ఉదయించంగానే ఇంట్లో ఇంటి గుమ్మంలో ముగ్గు వేసి స్త్రీ చక్కగా ఉంటే ఆ ఇంటికి జ్యేష్ఠాదేవి రమ్మన్నా రాదు. ఆ జ్యేష్ఠాదేవి కోసం ఏం చేస్తారంటే రాత్రిపూట ఓ చీపురు జాడ పెట్టి దాన్ని కొడతారు, చీపురుతో చాటని కొడతారు. అంటే జ్యేష్ఠాదేవి ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, ఆమె కొడితే జ్యేష్ఠాదేవి వెళ్ళదు. మనం కూడా చక్కగా ఇప్పుడు అందుకే ఆడవాళ్ళని చక్కగా బొట్టు పెట్టుకోండి, కళ్ళకి కాటికి పెట్టుకోండి, ఒంటి నిండా చీర కట్టుకోండి అంటున్నారు. కానీ ఎవరు ఎంతమంది చేస్తున్నారు అనేది అది ఇప్పుడు అంటే ఆధునిక యుగం అంటే మనం చేస్తున్న పనులు అవి. అది ఆధునిక యుగంలో వచ్చినటువంటి మార్పులు. అందుకని ఆ మార్పుల నుంచి మనం తప్పించుకోవడానికి ఒక్కొక్క పండగకి ఒక్కొక్క కథ తీసుకుని ఆ కథని మనం ప్రచారంలోకి చేస్తే మళ్ళీ తిరిగి మనం వెళ్ళడానికి, మన సంస్కృతిని ఆచరించడానికి మనకనే మన ముందు రాబోయే జనరేషన్ వాళ్ళకి తెలియజెప్పడానికి మనం కొంచెం కొంత ప్రయత్నం చేద్దాం. అది సఫలీకృతం అవ్వాలని నేను అనుకుంటున్నాను. మేడం, ఇప్పుడు మనకి దివాళీ అనగానే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎన్నో రకాల టపాసులు, మనకి చిచ్చుబుడ్లు, కాకర పువ్వులు, హైడ్రోజన్ బాంబ్స్, లడీలు అంటారు 10,000 వాళ్ళ అని, ఇలా రకరకాల టపాసులు పేరుస్తున్నారు. మతాబు అని అడిగేసరికి ఎవరికి అంటే ఏమిటి అని అడుగుతున్నారు. అసలు మనం దీపావళి రోజు కాల్చాల్సిన టపాసులు ఇవి అని ఏమన్నా మనకి పర్టికులర్గా ఉన్నాయా? ఉన్నది. మనం వాడాల్సిన టపాసులు ఏంటి, వాడకూడని టపాసులు ఏంటి? వాడకూడనివి ఉన్నాయి, వాడవలసినవి ఉన్నాయి. వాడకూడనివి అనేవి ఇప్పుడు ఇయ్య 1,000 వాళ్ళు అవి ఏంటంటే అదొక ఆకర్షణ కాదు, ఒక మోడల్. ఇది ఏంటంటే ప్రతి పండుగ దీన్ని హైప్ చేస్తున్నారు. అది కాకుండా నిజంగా మాట్లాడంటే పూర్వం మన హాలిడేస్ ఇంట్లో పెద్దవాళ్ళు మొదలు పెట్టేవాళ్ళు పచ్చిమిరపకాయలని చేసేవారు. పేపర్ తోటి ఆ పొడిని పెట్టి వదిలేస్తే అదొక సౌండ్ వస్తుంది. దాన్ని తీసుకోవడానికి మనకి సమయం సరకు. సరే, ఒక పక్క 1,000 100 అని పెట్టున్నారు. కానీ నిజం చెప్పాలంటే ఆ గంధపం పొడి ఈ కొన్ని సమపాళల్లో వాటిని వేసి అడుగున ఇసుక వేస్తారు. వేసి మతాబులు, కాకర పువ్వులు బయట నుంచి తీసుకొస్తాం. తర్వాత పాము బిళ్ళలు అంటారు, తాటాకు టపాకాలు అంటే తాటాకులు ఉంటాయి చూసారా, వాటికి ఆ మధ్యలో ఇది పెట్టి ఒక చిన్న ఒత్తి లాంటిది పెడతారు. అది వేస్తే సౌండ్ వస్తుంది. దానివల్ల ఏమిటంటే చుట్టూ ఉన్నటువంటి పరిసరాల యొక్క ఇది పోతుంది. ఏమిటి, ఏదైతే ఉందో వాతావరణ ఇది, అవన్నీ కూడా మన అంటే పురుగులు అవన్నీ వస్తాయి కదా వచ్చే అంటే పూర్వం అంతా పల్లెటూరు ఇది కదా, అవన్నీ దరి రాకుండా ఇవన్నీ తయారు చేసేవారు ఇంటిలోనే. మతాబులు, తాటాకాయలు అంటారు దాన్ని, తాటాకు టపాకాయలు, తర్వాత మట్టితోటి చిచ్చుబుడ్లు అంటే ఒక ట్రయాంగిల్ షేప్ లో తయారు చేసి ఆ మట్టి అమ్మేవారు వాటిని కుండలు మనం పెట్టి చిన్న అది చేస్తే దాన్ని ఒక షేప్ వస్తుంది, ఒక ఓవల్ షేప్ వస్తుంది. దాని లోపల ఏం చేస్తారంటే ఇవన్నీ పెట్టేసి సమపాళలో వాటికి సమపాళలో గంధకం ఇవన్నీ ఉంటాయి వాటిని సమపాళలో తయారు చేసి మట్టి చిచ్చుబుడ్లు అవి ఇంటి ముందు చేస్తే ఏమవుతుందంటే చుట్టూ ఉన్నటువంటి పురుగులు అవన్నీ పోయి వాతావరణ కాలుష్యం ఉండదు. దానివల్ల ప్రకృతి కూడా చెడిపోదు. కానీ ఇప్పుడు ప్రకృతిని మనం నాశనం చేస్తున్నాం, ఆకలిని మనం తయారు చేసి వాటిని పెట్టాల్సిన వాటి కన్నా ఇప్పుడు నైట్రోజన్, హైడ్రోజన్ పెట్టాల్సిన వాటికన్నా ఎక్కువ పాళ్ళలో పడుతుంది. ఇప్పుడే మనకు వినిపించింది కూడా ఎక్కువ పాళ్ళలో దాన్ని తయారు చేసేసరికి పొల్యూషన్ అయిపోయి ఇప్పుడు చలికాలం ఇప్పటికి స్వెటర్లు దిట్టప్పట్లు వేసుకుని ఉండాల్సిన వాతావరణంలో మనం లేము. ఇప్పుడు కానీ ఉండలేకపోయింది వాతావరణం, ఎందుకంటే కారణం మనమే. అక్కర్లేనివన్నీ తయారు చేసి నాశనం చేస్తున్నాం. అది అది ఎక్కడికి వెళ్తుందో అనేది ఆ భగవంతుడికే తెలియాలి. సో అది చేయకుండా కనీసం మనం మొదలు పెడతాం, చూద్దాం తయారు. మనం ఒకళ్ళ నుంచి మొదలు పెడితే అది ఎలా స్ప్రెడ్ అవుతుంది, స్ప్రెడ్ అవుతుంది. దానికి కనీసం పొల్యూషన్ ఇది
తగ్గించడానికి మళ్ళీ మొదలు పెట్టాలి కదా. చూద్దాం అది ఎంతవరకు వస్తుందో. దయా మన చేతిలోనే ఉంది, మనం చేసుకున్న వాతావరణాన్ని తిరిగి మనమే పొందాలి అంటే, ఆ అనుకూల వాతావరణాన్ని మనం సాధించాలి అంటే, ఈ ప్రతి పండుగ ఉంది దానివల్ల చేసుకునేటువంటి విధానంగా మనం చేసుకుంటే దానివల్ల హామ్ ఉండదు, అది ఆరోగ్యప్రదాయకము, శుభప్రదము, సంతోషము, వినోదము ఇన్ని వస్తాయి. మేడం అసలు ఈ దీపావళి రోజు పొద్దున్నే ఎన్నింటికి లేవాలి, అలా లేచిన దగ్గర నుంచి మనం రాత్రి పడుకునే ముందు వరకు ఎటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి? దీపావళి సూర్యుడు ఉదయించు అంటే సూర్యోదయం ముందర లేచి అప్పటి ఇంకా అప్పటి కార్తీక మాసం వచ్చేది కార్తీక మాసం వరకు కూడా అసలు అది మనం చేయాల్సింది. అందుకని దీపావళి రోజున మొదలు పెడతారు. అందుకని అది సూర్యుడు ఉదయించే ముందర లేచి స్నానాలు అవి చేసి ఇల్లు అది శుభ్రం చేసుకున్న తర్వాత పిల్లలు ఒకటి రెండు కాకరపోతలు ఇంటి ముందర అంటే అమావాస్య ఉన్న చీకటిని వెలగొట్టి వెలుతుర్ని ఆవాహన చేస్తాం మనం. అది తర్వాత పిండి వంటలు అంటారా, పాయసం, పులిహార, బూరెలు ఇలాంటి పిండి వంటలు తయారు చేసుకుని తింటాం. ఇక్కడ ఏంటంటే దీపావళి రోజు పిండి వంటల కన్నా ముఖ్యత దీపాల, ఆ దీపావళిలోనే ఉంది, ఆ పదంలోనే దీపాల ఆవళి. ప్రమిదల్లో మట్టి ప్రమిదలు ఎందుకంటే ఇవి ఆ నూనెని పిలుస్తాయి కాబట్టి వాటిని నీళ్ళల్లో వేసి తీసి మళ్ళీ తెరిచి శుభ్రపరచుకుని మధ్యాహ్నానికి సాయంత్రం ఇంటి ప్రతి ఇంట్లో దేవుడి ప్రతిమలు ఉంటాయి కదా, ఆ పూజా ముందరం ముందర అమ్మవారిని ఆవాహన చేసి చక్కగా ఇంటి ముందు ముందర ముగ్గు వేసి మందిరం ముందు ఒక ముగ్గు వేసి ఆ ముగ్గులో ఆ దీపాలు ఎక్కటువంటి అన్నీ పేర్చి ఆ దీపాలన్నీ చక్కగా సూర్యాస్తమయం అవ్వగానే అమ్మవారిని ఆహ్వానం చేసి మనం మనకి చేతనైనంత వరకు కాయిన్స్ అంటే లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ ప్రతిమ కానీ అక్కడ పెట్టి ఆ లక్ష్మీదేవిని చక్కగా పూలతో అమ్మవారిని అలంకారం చేసి ఆవాహనం చేసి రూపాయలతోటి పూజ చేస్తారంటే అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం అంటే 108 కాసులతో అంటే రూపాయి కాయిన్స్ కానీ అది మన ఇష్టం. మన దీన్ని బట్టి ఆ పూజ చేసిన తర్వాత ఆ అమ్మవారికి నివేదన పెట్టి అప్పుడు ఇంటి ముందట తీసుకువెళ్ళి ఆ దీపాల అలంకరణ చేసిన తర్వాత బాణాసంచా పేల్చుకుని తిరిగి మళ్ళీ చేతి అంటే ఆ దీపావళి ముందర గోగు కాడలన్నీ వస్తాయి, ఆ గోగులతో దుబ్బి దుబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అని ఇంటి ముందుని తిప్పుతారు. అంటే ఆ అమావాస్య చీకట్లు పోయి మన ఇంట్లో తిరిగి మళ్ళీ ఎప్పుడు వెలుతురుతో మన ఇంటి కాంతివంతంగా మన జీవితాలు మన ఇంటి వాతావరణం వెళ్ళాలి అనే ఒక కోరికతోటి ఈ దీపావళితోటి మొదలు పెడతారు. ఆ రోజు నుంచి తిరిగి కార్తీక మాసం శివుడికి ఇష్టమైన మాసం, ఎక్కడి నుంచి వదులుతాం మనం వినాయక చవితి దగ్గర నుంచి ఫస్ట్ వినాయకుడు, తర్వాత ఆయన తల్లి, ఆయన తండ్రి, వరుసగా అలా మొదలు పెడితే మనకి అమ్మవారు మరి ఆ శివుజి మాసం మరి ఆయన తల్లే కదా, ఆవిడ అమ్మవారిని పూజన చేస్తాం. అలాగే మళ్ళీ శివుడు మరి లయ సృష్టిస్తుంది, ఆయన లయకారుడు ఆయనే కదా, ఆ లయాన్ని వస్తుంది ప్రతి ఒక్కళ్ళకి ప్రతిదీ వస్తుంది, కానీ దాన్ని సరైన కాలంలో ఆయన శివ ఆరాధన చేస్తే శివుడికి ఏమీ అక్కర్లేదు, కాస్త నీళ్లు వస్తే చాలు ఆయన సంతృష్టి పడతారు. అందుకని అమావాస్యంకరుడు అంటారు, బోళాశంకరుడు అంటారు. సో అమావాస్య రోజు ఆ కాంతితోటి శివుడిని ఆవాహన చేసి రాత్రి ముందర అమ్మవారిని ధన మన చేతిలో విత్తు ఉంటే కదా ఏదైనా నడుస్తుంది, ఆ తల్లిని ఆవాహన చేసి రాత్రి 12 వరకు తలుపు అంటే ఇంక మళ్ళీ తిరిగి మళ్ళీ సూర్యోదయం ముందర వరకు తెరిచి పెట్టుకుని ఆ అమ్మవారిని ఆవాహన చేస్తే ఆవిడ ఇంటిని ఆ ఇంటి వాతావరణాన్ని మంచిగా ఉంచాలి, సుఖాలు కూర్చాలి అనేటువంటి ఆలోచనతోటే ఈ దీపావళి అనే ఒక పండుగని సూర్యుడు ఉదయించంగానే అనుకున్నాం కదా, అటువంటి అవన్నీ చేసుకుని ఆ దీపాలతోటి అలంకారణ చేసుకుని అమ్మవారిని ఆవాహన చేసి మొత్తం అంటే మంచి జరగాలి అని శుభం జరగాలని కోరుకుంటూ వెలుతురు వల్ల వచ్చేది మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని కూడా తొలగించమని ఆ భగవంతుడిని ప్రార్థన చేస్తూ చేసేదే ఈ దీపావళి పండుగ. పిల్లలకి పెద్దవాళ్ళకి అది పిల్లలకి బాణాసంచా పేల్చి స్వీట్లు అవి వాళ్ళకి అంటే నిప్పును చూసి భయపడకుండా అంటే బాణాసంచా కాల్చడం వల్ల ఇంకో ప్రయోజనం కూడా ఉంది, నిప్పును చూసి పిల్లలు తొందరగా మామూలుగా భయపడతారు, ఆ భయం లేకుండా వాళ్ళు దాన్ని చక్కగా కాల్చి భయానికి దూరం అజ్ఞానానికి దూరం అదే దీపావళి. చూశారు కదండి దీపావళి పండుగ యొక్క విశిష్టత, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ లక్ష్మీ కటాక్షం రావాలని అలాగే టపాసులతో దీపాలతో చాలా జాగ్రత్తగా మెలకువతో ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు. సభీ లోకు దీపావళికి హార్దిక శుభకామనా. ఇస్ దివాలీ కామనా హై కి సఫలతా ఆప్కే కదమ్ చూమే ఔర్ ఖుషియాం ఆప్కే ఆస్పాస్ హో, మాతా లక్ష్మీ కృపా ఆప్ పర్ బనీ రహే,
శుభ దీపావళి. విష్ యూ ఎ వెరీ హ్యాపీ దీపావళి. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ దీపావళి. ఆప్ సబ్కో దీపావళి కి హార్దిక్ శుభకామనాయే. మా లక్ష్మి ఆప్కో ధన్ వైభవ్ అసుఖ్ సమృద్ధి దే. శుభ దీపావళి.